ఈ పాటలు అన్నీ విని మీరు మీ ఆశీర్వచనాలు నాకు పూర్తిగా అందజేస్తారని చెప్పి, నేను బతుకున్నంత కాలం నేను హాయిగా ఈ సంగీతం ఇలా పాడుకుంటూ ఉండాలని నేను వినయపూర్వకంగా మనవి చేస్తున్నాను. 28 సంవత్సరాల క్రితం బహుదూరపు బాటసారి అనే పాటను నేనే వ్రాసి పాడాను. ఆ తరువాత నా మనసుకు సంతృప్తి కలిగించి జగమే మాయ, మనసుగతి ఇంతే వంటి పాటలు పాడాను. తిరిగి ఈనాడు నేనే ఓ పాటను వ్రాసి పాడుకోవాలని అనిపించి ఇది సంధ్యా సమయం అన్న పాట రచించాను. అది మీకు వినిపిస్తాను, వినండి. ఇది సంధ్యా సమయం, ఇది చీకటి మూసి తరుణం, బాటసారి తెలుసుకోయ్, బాటసారి మేలుకోయ్, బాటసారి తెలుసుకోయ్, బాటసారి మేలుకోయ్. నాయను వారే ఉన్నారని నమ్మిన నాదే దోషమని, నాయను వారే ఉన్నారని నమ్మిన నాదే దోషమని, తెలిసి కృంగి కుశించే కన్నా తెలిసి కృంగి కుశించే కన్నా నలిగిన సించుటే మేలన్నా, నలిగిన సించుటే మేలన్నా. ఇది సంధ్యా సమయం, ఆశలతో నీ జనించి నిరాశలతో నీ కృషించి, ఆశలతో నీ జనించి నిరాశలతో నీ కృషించి, జగమే మిథ్యగా భావన చేసే భావన చేసి జీవికి శాంతే నిత్యమురా, జీవికి శాంతే సత్యమురా. ఇది సంధ్యా సమయం, ఇది చీకటి మూసే తరుణం, బాటసారి తెలుసుకోయ్, బాటసారి మేలుకోయ్. ఈ పాట రచించాను, పాడుకోవాలనిపించింది, పాడాను. నా జీవితం ఇలాగే కడతేరాలని, జీవితం ఉన్నంత కాలం పాడుకోవాలని, పాడుతూ ఉన్నంత కాలమే నా జీవితం నిలవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, దేశంలో అనేక మంది గాయకులు, అనేక మంది సంగీత దర్శకులు, కళారాధకులందరూ ఉద్భవించి అందులో ముఖ్యంగా మన తెలుగుదేశానికి వన్నె తెస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, నా ఆశలు నెరవేరేందుకు కాను ఆ ఏడు కొండల వాడు నాకు సహకరిస్తాడని, నా వాక్కు ఫలించేట్టుగా చేస్తాడని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.